శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నుంచి దేవి కొడలి వద్దకు సిఏటియు యూనియన్ ఆధ్వర్యంలో ఏపీ గ్రామ పంచాయతీ అండ్ ఎంప్లాయ్ వర్కర్స్ మరియు గ్రీన్ అంబాసడర్ లో ర్యాలీ మరియు రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు యూనియన్ జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మాట్లాడుతూ, జూలై 2వ తేదీ నుంచి విజయనగరం జిల్లా రామభద్రాపురం మండల కేంద్రంలో ఉన్న పంచాయతీలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కార్మికుల జీతాలు వ్యత్యాసాలు ఉన్నాయి. నేటికి సమ్మె చేస్తున్నారు. ప్రతి నెల 5వ తేదీకి జీతాలు చెల్లించాలి. అలాగే 132, 142, 551, 57 జీవోలను ఇంప్లిమెంట్ చేయాలి. ప్రస్తుత ధరలకు అనుగుణంగా నెలసరి జీతం కార్మికులకు 26,000 రూపాయలు ఇవ్వాలి. కార్మికులకు అనుకూలంగా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఇచ్చిన తీర్పులను గౌరవించాలి. రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి కార్మికులకు న్యాయం చేయాలి. అలాగే కార్మికుల జీతాలు అడిగినందుకు కార్మికులపై తెలుగుదేశం పార్టీ చెందిన వైఎస్ సర్పంచ్ వారి అనుచరులు కార్మికులపై దొర్భషులాడుతూ చేయించుకోవడం సరైన పద్ధతి కాదు, అందుకని దళితులైన కార్మికులపైన చేయి చేసుకున్న వైఎస్ సర్పంచ్ వారి అనుచరులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చలికలు ముత్యాలు, గిరిజన సంఘం నాయకులు జనత గౌరీష్, పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసడర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమ్మెలో ఉన్నారు. ఎందుకంటే ఒకే రకమైన పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకి జీతంలో వ్యత్యాసాలు ఎందుకని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమ్మె శాంతియుతంగా చేస్తుంటే అక్కడ వైస్ సర్పంచ్ టీడీపీ నాయకుడు అలాగే వాళ్ళ అనుచరులు ఎవరైతే ఈ పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులు ఉన్నారో మహిళలను కూడా చూడకుండా వాళ్ళపైన చేయి చేసుకోవడం అలాగే దుర్భాషలాడుతూ వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. నిన్న డిఎల్పిఓ గారు సచ్చిన రెండని చెప్పి కార్మికుల్ని కార్మిక సంఘ నాయకులు పిలిపించి పంచాయతీ తలుపులు మూసి వాళ్ళ మీద దాడి చేయడం అమానుషమిది. కాబట్టి దీన్ని ఖండిస్తున్న సిఐటి యూనియన్గా కార్మికులు అడిగిన వేతనాలు పెంచండి అయ్యా, సమాన వేతనం సమాన పరి సమాన వేతనం అని అడిగిన పాపానికి ఈ రకమైనటువంటి ఎవరైతే దాడి చేశారో వారి మీద ఎస్సీ ఎస్టీ అడ్రస్ 142 కానీ, జీవో నెంబర్ 57 కానీ, జీవో నెంబరు 551 కానీ, అలాగే 2015లో హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, అలాగే 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, ఇవన్నీ కూడా కార్మికులకు అనుకూలమైనవి. కానీ ఈరోజు ఆ తీర్పులు కానీ జీవోలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎందుకు అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఈరోజు కార్మికుల మీద దాడి చేస్తానని చెప్పి సిఐటిగా ప్రశ్నిస్తాను. భవిష్యత్తులో ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో కార్మిక పక్షాన ఉన్న జీవోలు కానీ కోర్టు తీర్పు కానీ అమలు చేయకపోతే రేపు ఆగస్టు 1వ వారంనే సమ్మెలోకి వెళ్తామని చెప్పి చెప్తున్నాము. ఒకటి, రెండోది కార్మికులకి బకాయి జీతాలు చాలా ఉన్నాయి. కార్మికులు పంచాయతీ కార్మికులకి గ్రీన్ అంబాసిడర్లకి ఏమో రాష్ట్ర ప్రభుత్వం జీవో